అందరికీ నమస్కారం. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్లో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో ముందెళ్తుందని ఆకాంక్షిస్తూ, మరి ముఖ్యంగా మన ఉత్తరాంధ్రకి మంచి అభివృద్ధి సాధించే విధంగా దూసుకుపోవాలని, ఒక చారిత్రక సంవత్సరంగా ఇది మిగిలిపోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అది జరుగుతుందని నమ్ముతున్నాం. ఎందుకనంటే ఈరోజు రాజధాని ఏదైతే విశాఖని ప్రకటించడం జరిగిందో, నిజంగా ఏదైతే బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి మన ఉత్తరాంధ్ర జిల్లాలు ఫార్వర్డ్ జిల్లాలుగా మారేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాజధాని, మూడు రాజధానులను చెప్పడం, కర్నూలు కానీ, అమరావతి కానీ, అదేవిధంగా విశాఖపట్నం కానీ చెప్పిన తర్వాత, ఏదైతే తెలుగుదేశం నాయకులు ఈరోజు రోడ్డు మీదకు వచ్చి, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఈరోజు కుటుంబ సభ్యులను కూడా రోడ్డు మీదకు తీసుకొచ్చినటువంటి తీరు చూస్తే నిజంగా విచారకరం. ఎందుకనంటే ఈరోజు భువనేశ్వర్ గారు వచ్చి రాజధాని రైతులకు సపోర్ట్గా ఉన్నాము అని చెప్పేసి ఈరోజు చెప్పడం నిజంగా విచారకరం. ఎందుకనంటే ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎందుకు కుటుంబ సభ్యులు రాలేదు అంటే, ఈరోజు ఇన్సైడర్ ట్రేడింగ్ అనే ద్వారాగా ఈరోజు ఏవైతే హెరిటేజ్ భూములు ఉన్నాయో ఆ భూములు ఎక్కడ మీరు కోల్పోతున్నారు, మీరు అక్రమంగా కొట్టేసినటువంటి 14 ఎకరాల భూమి ఏదైతే ఉందో అది ఎక్కడ మీకు విలువ పోతుంది, మీ నుంచి చేజారిపోతుందన్న భయంతో ఈరోజు మీరు రావడం జరిగింది. అంతేగాని ప్రజా శ్రేయస్సు కానీ, ప్రజల సంక్షేమం కానీ, ప్రజల యొక్క అభివృద్ధి కానీ, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కానీ మీకు అవసరం లేదు. కేవలం మీ కుటుంబ సభ్యులు ఈరోజు రోడ్డును పడుతున్నారని, మీ భూములు ఈరోజు పోతున్నాయన్న దురుద్దేశంతో ఈరోజు రోడ్డు మీదకు రావడం జరిగింది. నిజంగా ఇది దురదృష్టకరం. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే, చంద్రబాబు నాయుడు గారు ఇసుక అంటే పవన్ కళ్యాణ్ గారు ఇసుక అంటారు, చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లీష్ అంటారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజధాని అన్నారు కాబట్టి ఈరోజు రాజధాని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు రావడం నిజంగా ప్రజల పట్ల వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తుంది. ఎందుకు అనంటే ఆ రోజు కర్నూలు వెళ్తే కర్నూలు రాజధాని నేను కోరుకుంటున్నానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అన్నారు. అమరావతి నేను వ్యతిరేకిస్తున్నానని కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా కేవలం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంతలాగా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈరోజు అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారాగా అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి, 13 జిల్లాలు కూడా అభివృద్ధి చెంది ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్ళిపోతుందని ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తుంటే దానిని వ్యతిరేకించారు. అంటే కేవలం రాజకీయాలు తప్ప ప్రజల సంక్షేమం అవసరం లేదు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి వీళ్ళకి అవసరం లేదు. ఖచ్చితంగా వీటన్నిటిని కూడా ఖండిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 13 జిల్లాలు కూడా ఒకేలాగా అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే ఆ రోజు మనము హైదరాబాద్ని ఏదైతే పూర్తి స్థాయిలో అందరూ కలిసి అభివృద్ధి చేసుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ను కోల్పోయి ఎంత బాధపడుతున్నామో, అటువంటి పరిస్థితి రేపొద్దున రాకూడదు అనే ఉద్దేశంతో ఒక విజన్ ఉన్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాజధానిని ప్రకటిస్తే దీన్ని రాజకీయం చేయడం నిజంగా విచారకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.